చూడండి, మేము ఒక యాత్రికురాలి కోసం వెతుకుతున్నాం. ఒకవేళ అలాంటి స్త్రీ మీ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చాలా మంది ఉన్నారు. తమరు ఎవరి గురించి అడుగుతున్నారు? దాదాపుగా 10-12 రోజుల కిందట ఎవరైనా స్త్రీ ఇక్కడికి వచ్చారా? ఆవిడ చేతిలో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. పిచ్చి పట్టిన మీ అందరికి ఆడవారిని ఇంత దారుణంగా హింసిస్తారా? ఇక్కడ ఇది చేసిన సిగ్గుమాలిన పని వల్ల మా గ్రామ ప్రజలందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంకో ఇద్దరు మూర్ఖపు స్త్రీలు దీన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇలా చేయటానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఆచారం మతాలు అంటూ మాట్లాడుతున్నావు, కానీ ప్రేమించడం నేరం అంటున్నా. ప్రేమించటం నేరమని అసలు ఎవరన్నారు? ప్రేమ అనురాగాలనేవి ఆ పైవాడిచ్చిన వరాలు, అదేదో కొందరు అదృష్టవంతులకే లభిస్తాయి. అది అందరికీ లభించనే లభించదు. మరొకరి ప్రేమ వల్ల తన జీవితం సుఖమయం అవబోతుంటే దానివల్ల నీకొచ్చిన నష్టం ఏంటి? అది మాకు నష్టమే. దీనివల్ల మా అన్నదమ్ములకు అక్క చెల్లెల మీద దుష్ప్రభావం పడుతుంది. మా ఆనవాయితీలో ఒక వితంతువు ఇంకోసారి ప్రేమలో పడకూడదు. నువ్వు మా దారికి అడ్డురాకు. ఇది చాలా ఘోరమైన అపరాధం చేసింది. తను చేసింది నేరమని నువ్వు ఎలా అంటున్నావు? ఏం నేరం చేసింది తను? చిన్న వయసులోనే తన భర్త చనిపోయాడు. అప్పుడు మీలో ఎవరైనా తనకి చేతునిచ్చారా? ఇప్పుడు వేరొక వ్యక్తి తనని ప్రేమతో ఆవిడ జీవితాన్ని మళ్లీ వికసింపజేస్తుంటే మీరందరూ తన జీవితాన్ని ముళ్ళమయం చేస్తున్నారా? ఈ పద్ధతిని చూస్తే ఏమనుకోవాలి? తన కళ్ళ ముందే తన భర్త మరణించడం చూసి ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించారా? ఇది కేవలం ఆ అల్లా కనుక ఇప్పుడు వేరొకరు ఆవిడ జీవితాన్ని ఆనందమయం చేయాలనుకోవటం అల్లాదయ్య. అయినా దానికి అడ్డు రావటం మీకు ధర్మంగా ఉందా? తన భర్తని ప్రేమించడం ఒక్కటే తన కనీస ధర్మం. అలా కాక వేరొకరిని ప్రేమిస్తే దాన్ని కులుటేనాలి. మనిషి రెండోసారి ప్రేమించకూడదని నిర్ణయించే అధికారం ఎక్కడుంది? అసలు ఏ ధర్మంలో రాసుంది అల్లా? ఎవరి జీవితాల్లోనైనా ప్రేమ చిగురింప చేయడని రాసుందా? కొందరు దురదృష్టవంతులు ప్రేమ విలువని అర్థం చేసుకోలేరు, కానీ దాన్ని కోల్పోయిన తరువాత వారు చాలా పశ్చాత్తాపడుతుంటారు. తన బతుకు తాను బతికే పూర్తి హక్కు ఉంది ఆవిడికి, దాన్ని ఎవరు కాదనలేరు. మేం చూస్తాం ఈ పవిత్రురాల్ని బూడిదపాలు చేయగల ధైర్యం ఎవరికుందో మేం చూస్తాం. లక్ష్మి, లక్ష్మి ఆయన చూస్తే అతను తన ప్రేమను కోల్పోయినట్టుంది. అందుకే అతని గుండెల్లో అంత బాధ నిండుంది, ఆత్రత ఉంది. అందుకేనేమో అతను అంత నిర్భయంగా ప్రేమను సమర్థిస్తున్నాడు. చూశారా? అందరూ చూస్తుండగా ఈ అపరిచిత వ్యక్తి ఈ వితంతువుని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడట. ఇవాళ గనక ఈ అపరిచిత వ్యక్తి ఆ వితంతువుని తీసుకుపోగలిగాడంటే రేపు వితంతువులంతా ప్రేమలో పడతారు. దాంతో మన ఆచారాలన్నీ నాశనమైపోతాయి. ఇవాళ హోలీ పండుగ అంటే ఇవాళ పాపాలు నశించిపోవాలి. అందుకే ఇవాళ మనమందరం దీన్ని కూడా నశింపజేసేద్దాం.
చూస్తుంటే పెద్ద బలశాలిలా ఉన్నాడు. మనల్ని కొట్టక ముందే పరిగెట్టండి, పరిగెట్టండి, పారిపోండి, పారిపోండి. చాలా బాధగా ఉంది మాకు. మనిషికి జంతువుకి తేడా లేకుండా పోయింది. మీరందరూ మిమ్మల్ని మనుషులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అరే, నోరు లేని జంతువులు కూడా ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకోగలం. ఎవరైనా ఒక వ్యక్తి ఈమెకి ఈ స్త్రీ జీవితాన్ని ప్రేమపూరితం చేయాలనుకుంటే, తనని ప్రేమించాలని ప్రయత్నించినట్లయితే, ఈమెని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నట్లయితే, అతన్ని సమర్థించడానికి బదులు మీరంతా అతన్ని వ్యతిరేకిస్తున్నారా? ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రేమ వల్లే జీవితం జీవితం అనిపించుకుంటుంది. అసలు ప్రేమ అనేది లేనట్లయితే అప్పుడు జీవితం జీవించినట్టు కానే కాదు. ఆవిడ తలరాతను ఎవరికైనా నిర్ణయించే అర్హత ఉంది అంటే కేవలం ఆ ఒక్క వ్యక్తికే ఉంది. తనకు మళ్ళీ జీవితం ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి, తనని మనస్ఫూర్తిగా ప్రేమించాలనుకుంటున్న వ్యక్తికి మాత్రమే ఉన్నాయి. అతను నిర్జీవమైన ఆమె గుండెకి స్పందించడం ప్రేమతో నేర్పించాడు. ప్రేమ అనేది ఏ మతంలోనైనా అత్యున్నత స్థానంలో ఉంటుంది. పైగా ఇది మధుర నగరం. ఇది ప్రేమ సందేశం ఇచ్చిన ఆ దేవుడి నిలయం. ఇక్కడ ప్రతి బారిలో అణు అణువున ప్రేమ నిండి ఉండాలి. మరి మీ హృదయంలో ప్రేమకి చోటే లేదే. మీరంతా ఎందుకు ఆవిడ ప్రేమని అంత దారుణంగా వ్యతిరేకిస్తున్నారు? వెళ్ళు చెల్లెమ్మా, ఇక నువ్వు స్వతంత్రురాలివి. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ప్రేమిస్తూ ఉండొచ్చు. అల్లా దైవలా, మళ్ళీ నువ్వు ఎన్నడూ నీ ప్రేమకి దూరం కావద్దు. గారు గాయపడ్డారు, వారికి ఔషధం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకే నిస్సహాయ పరిస్థితి ఏంటి? లక్ష్మి, అటు చూస్తున్నావేంటి? పద, ఆశ్రమానికి తిరిగి వెళ్దాం. పద, నేను కాసేపట్లో వచ్చేస్తాను, నువ్వు పద. సరేలే. ఏమైంది మీకు? ఆయన తోడర్మలి గారు కదా. వీరిని తీసుకెళ్ళడానికి కొంచెం సాయం చేయండి. వీరికి వెంటనే చికిత్స చేయించాలి. ధన్యవాదాలు కృష్ణయ్య. షహీన్షా ఇప్పుడు సురక్షితమైన వారి వద్దకే చేరారు. పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు మీకు సిగ్గుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా జోధా బేగం? చెప్పండి, మీకు తెలుసా లేదా ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని ఈ బంధం నుంచి విముక్తులు చేస్తున్నాం. దయచేసి మీరు రేపు ఉదయం సూర్యోదయం కావటానికి ముందే మీరు
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను ఎందుకు ఇలా పదే పదే పరీక్షిస్తున్నావు కృష్ణయ్య? సహించాలే కదా, నన్ను ఆయన జీవితం నుంచి దూరం చేశారు, ఆయనే కదా నన్ను నమ్మలేదు. మళ్ళీ వారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు? వారు అనదలుచుకున్నదేదో అనడం అయిపోయిందిగా. నా మీద వేయవలసిన నిందలు వేసేశారు ఆయన. మరి ఇక్కడ కొత్తగా ఏం చేయడానికి వచ్చారు వారు? నేను సర్వం వదిలేసి ఇక్కడికి వచ్చి ఎలాగో బతుకుతున్నాను. మళ్ళీ నన్ను మోహబంధాలలో బంధించొద్దు కృష్ణయ్య, బంధించొద్దు. నాకు తెలుసు, నాలాగే వారు కూడా బాధ అగ్నిలో కాలిపోతున్నారని. కానీ అందుకు నేనేమీ చేయలేను. నాకిక వేరే దారి లేదు. నన్ను అలా బలవంతు పెట్టుకు కృష్ణయ్య, నన్ను బలవంతు పెట్టుకు. లక్ష్మి, నువ్వు నాకు ఔషధం పోసేసావు గాని నీకు నువ్వే పోసుకోవడం మర్చిపోయావా? అరే, నువ్విలా ఏడుస్తున్నావెందుకు? నీకు కూడా నొప్పిగా ఉంది కదూ. ఇలారా, నీ గాయాలకి ఈ లేపనం పూస్తా, తొందరగా మానిపోతుంది. కొంచెం వచ్చుకో. నువ్వు కళ్ళకి కనిపిస్తున్న ఈ గాయానికైతే ఔషధం పూయగలవు, కానీ నన్ను అనుక్షణం బాధ పెడుతున్న ఆ గాయానికి ఏం చేయగలవు? అరే, ఇంకా చాలా లేపన ఉండిపోయింది కదా, దీన్ని మనం అతనికి అందచేయగలిగితే ఎంత బాగుంటుందో. అతనికి మన ప్రాణాలు కాపాడిన అతని దగ్గరికి. చూసావుగా, పాపం అతను కూడా చాలా గాయాలయ్యాయి. లక్ష్మి, రేపు మనం ఓ పని చేద్దాం. అతను ఎక్కడున్నాడో వెతికి ఈ లేపనం ఇచ్చేద్దాం. ఇది బాగా పనిచేస్తుంది, అతనికి కూడా తొందరగా నయమైపోతుంది. కానీ ఒకటి మాత్రం నాకు తెలీదు, ఈ లేపనం వల్ల అతనికి ముక్కలైన గుండె అతుక్కుంటుందో లేదో. వారి గాయాలకి నేను ఔషధం రాయగలిగితే ఎంత బాగుండేదో, వారికి సేవ చేస్తే ఎంత బాగుండేదో. కృష్ణయ్య, వారిని త్వరగా ఆరోగ్యవంతులు చెయ్యి. ఎలా ఉంది మీకు ఇప్పుడు? పడుకునే ఉండండి, విశ్రాంతి తీసుకోండి. మీరు మళ్ళీ ఒకసారి మాకు సహాయం చేశారు. ఈ సంబంధం ఇక ముందు కూడా కొనసాగుతుంది అనిపిస్తోంది. ముందు నుంచి ఉన్న సంబంధం ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. షహన్షా, మీరు మమ్మల్ని ఎలా గుర్తించారు? మీరెవరో అనేది నాకు ఆ రోజు కూడా తెలుసు. యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఆ రోజు మీరు బందిపోట్లతో యుద్ధం చేస్తున్నప్పుడే మీరు సాధారణ యాత్రికుడు కాదు, వీరుడని తెలిసింది నాకు. ఆ తర్వాత మీరు మీ బేగం సాహెబ్తో మాట్లాడుతుండగా విన్నాను, దాంతో మీ రహస్యం తెలిసిపోయింది. మేము ఎవరో ఏంటో మీకు తెలిసిపోయినప్పుడు అప్పుడే మీరు మాత్రం ఎందుకలేదు? ఎందుకంటే షహన్షా మారువేషంలో వచ్చాడు అంటే దానికి ఏదో ముఖ్య కారణం ఉంటుందనుకున్నాను. అప్పుడు మీ పనికి నేను అడ్డురాదలుచుకోలేదు. నాకు మీరెవరో తెలిసిపోయింది కనుకనే నేను కీర్తిశేషులైన మీ నాన్నగారు హుమయూన్ గారి ముద్రికిని మీకిచ్చాను. వారి బ్యాగంలను సురక్షితంగా వారి దగ్గరికి చేర్చినప్పుడు వారు ఎంతో అభిమానంతో ఆ ముద్రికను నాకు బహుమానంగా ఇచ్చారు. నేను ఎవరికి పడితే వాళ్ళకి అది ఎలా ఇచ్చేస్తాను? అది నిజమే, కానీ ఎందుకనో ఆ సంగతిని మేము అస్సలు గ్రహించలేకపోయాం. మీకు శుక్రియా చెప్పుకుంటున్నా. మీరు గతంలో కూడా మాకు ఎనలేని సాయం చేశారు, మరి ఇప్పుడు కూడా సాయం చేశారు.
అదంతా సరే కానీ మీరు ఇలా మధురకి ఎందుకు వచ్చినట్టు? నేను మీకు ఆ రోజే చెప్పాను, మా ఆదాయాన్ని ఎలా వెచ్చిస్తానో చెప్పాను. అందులో ఒక భాగం సమాజ సేవ కోసం వినియోగిస్తాను, కొంత భాగం మొక్కుబడులు తీర్చుకోలేని వాళ్ళ తీర్థయాత్రల కోసం ఖర్చు పెడతాను. ఇక్కడ మధురలో కూడా యాత్రికులకి నిరాశ్రయులకి ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తాను నేను. మీరిప్పుడున్న చోటు అదే. సరే గాని ఒకటి చెప్పండి, ఈసారి మీరు ఒక్కరే వచ్చారే, మీతో పాటు మీ బేగం సాహెబా రానేలేదే? నేను అనేదేంటంటే, ఆ వ్యక్తి ఒక వితంతువు ప్రాణాలు కాపాడాడట. ఆ వ్యక్తి వల్లే మన లక్ష్మీ షహనాజులు ప్రాణాలతో బయటపడ్డారట. లేదంటే వాళ్ల మీద కూడా జనాలు రాళ్ల వర్షం కురిపించసాగారట. కానీ ఆ వీరుడే స్వయంగా ఆ రాళ్ల దెబ్బలు తిన్నాడట. అప్పుడు అతనికి పెద్ద గాయాలు కూడా అయ్యాయట. తోడర్మల్ గారు ఎంత మంచివారో కదా, సరైన సమయానికి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు, పైగా చికిత్స కోసం వైద్యుడిని కూడా పంపించారట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మన ఆశ్రమంలోనే ఉన్నాడా? అవునవును, అతను ఇప్పుడు మన ఆశ్రమంలోనే ఉన్నాడు. షహీన్షాక పెద్ద గాయాలే తగిలాయా? కృష్ణయ్య ఆయనని కాపాడు తండ్రి. నేను క్షమాపణ కోరుతున్నాను షహీన్షా, బహుశా నేను అడగకూడదేదో అడిగి మీ మనసు బాధ పెట్టినట్టున్నాను. కానీ మేము మీరిలా అడిగినందుకు తప్పుగా అనుకోవటం లేదు తోడర్మల్ గారు. కానీ ప్రస్తుతం మా మానసిక స్థితి ఎలా ఉందంటే, మేం మీకు జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఏ మతంలోనైనా ఒక్కటే చెప్పారు తోడర్మల్ గారు, ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్పారు. అందువల్ల ఒక వ్యక్తి షహన్షానా లేక ఫకీరా అనే భేదం ఏమీ ఉండదు. కానీ అది మనిషిని ఎలాంటి ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది అంటే, అతను కలలో కూడా ఊహించని ఎన్నో పనుల్ని అతను చేయవలసి వస్తుంది తోడర్మల్ గారు. బహుశా మీరేదో చాలా బాధలో ఉన్నట్టున్నారు. నిజమే. విచిత్రం ఏంటంటే, ఈ బాధ మేం కోరి తెచ్చుకున్నది మా తెలివి తక్కువ ప్రవర్తన వల్ల. మా జ్యోత బేగం ఆగ్రాన్ని వదలవలసి వచ్చింది. ఇక ఆవిడ్ని వెతుక్కుంటూనే మేమిలా పడిగాపులు కాస్తూ పరిగెడుతున్నాం. తన కోసం మేం వెతకని చోటంటూ లేదు. చివరికి ఆ ఖుదాదయ వల్ల ఆవిడ శ్రీకృష్ణ భక్తురాలని మాకు గుర్తొచ్చింది. అందువల్లే ఆవిడ్ని వెతుక్కుంటూ ఇలా మేం మధురకి వచ్చి ఉంటుందేమో అన్న ఆశతో ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మా అన్వేషణ పూర్తి కాదని మాకనిపిస్తోంది. షహన్షా, ఇది మురళీధరుడి నగరం, ఇక్కడ ఎవరేం కోరుకున్నా నెరవేరుతుంది. అందువల్ల మీరు త్వరలోని జోదాబేగంను కలుసుకోనున్నారు. రేపు హోళీ పండుగ, అంటే రంగుల ఉత్సవం. ఆ పండుగలో మీ జీవితం కూడా మళ్లీ వర్ణమయం కాగలదని నా నమ్మకం. ప్రస్తుతం మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వైద్యుడికి కబురు పెట్టాను, మీరు త్వరలోనే కోలుకుంటారు. తోడర్మల్ గారు, మీకు మాదొక విజ్ఞప్తి, వీలైతే మేము ఇక్కడే ఉన్నామని మా మనుషులకు తెలియజేయండి. వాళ్ళు బహుశా మాకోసం వెతుక్కుంటూ ఉంటారు. తెలియజేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. శుక్రియా. వీరికి చాలా లోతైన గాయాలే తగిలాయి. అంటే ప్రమాదం ఏమీ లేదు కదా? లేదు లేదు, అంత ప్రమాదం ఏమీ లేదు. విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటారు. మీకు చాలా చాలా శుక్రియా. నీకేమన్నా కావాలా? అదో నేను వారి కోసం లేపనం తీసుకొచ్చాను, చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని రాయమనండి, వారు తొందరగా కోలుకుంటారు. మీరు ఈ లేపనాన్ని వారి తలకి తగిలిన గాయానికి పోయించండి. వైద్యుడు గారు, అతిథి కోసం ఈ లేపనం తెచ్చాను. ఇదెవరిచ్చారు నీకు? ఎవరో స్త్రీ ఇచ్చి వెళ్లారు. ఇలా ఇవ్వండి, తీసుకోండి. ఆహా, ఇది చాలా ఉపయోగకరమైన లేపనం. అన్ని ఔషధాలను సరైన మోతాదులో కలిపి తెచ్చారు, కనుక ఈ లేపనం చాలా బాగా పనిచేసేలా ఉంది. ఇందులో ఔషధాలు కలిపిన ఆ స్త్రీకి వైద్యం గురించి చాలా బాగా తెలుసుంటుంది.
మీరు ఇలాంటి ఔషధాలతోనే మా గాయాలని మాయం చేశారు జోధా బేగం. కానీ మేము మీకు చేసిన గాయానికి ఎలాంటి ఔషధము లేదు.